ग्रेटर हैदराबाद ఎన్నికల్లో టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ నేతల్ని గౌరవించుకోలేని బీజేపీ లీడర్లు పివి ఎన్టీఆర్లపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎంఐఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు బీజేపీ ఎంఐఎం రెండు పార్టీలు ఒకటేనన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించేందుకు అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారని వెస్ట్ బెంగాల్ ఎంఐఎం నేతలే ఆరోపించారని చెప్పారు బండి సంజయ్కి హైదరాబాద్ ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా అని ప్రశ్నించారు బీజేపీ ఎంఐఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు అసలు బండి సంజయ్ గాని వీళ్ళు గాని అసలు హైదరాబాద్కి ఏం సంబంధం అసలు హైదరాబాద్ ఎక్కడ మొదలైతుంది ఎక్కడ అంతమైతే తెలుసా వాళ్ళకి అసలు అక్బరుద్దీన్ ఓవైసీకి పివి నరసింహారావు స్మారకం గురించి ఎన్టీ రామస్వామి మాట్లాడిన అవసరం ఏముంది అంటే ఆ ఓట్లని బీజేపీ దిక్కు నెట్టుదామని ఒక ప్రయత్నం అక్బరుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఈయన ఏమంటాడు పండి సంజయ్ మేము దారుసలాం కూడా చేస్తూ ఉంటాడు ముస్లిం ఓట్లు ఎంఐఎం దిక్కు నెట్టడానికి ఇది ఒక మోసపూరిత కుట్ర జరుగుతుంది ఆరేళ్ళ నుంచి నేను పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి చెప్తాడు మేము అసలు పెద్ద కుట్ర అద్భుతం వీళ్ళందరూ అసలు ఓట్ల కోసం మాట్లాడు కుట్ర జరుగుతుందా నువ్వు గాడిదలు కాస్తున్నావా బంజారా హిల్స్ లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంఐఎంలు దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు హైదరాబాద్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు పివి ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఆరోపించారు అంటే ఈ రాష్ట్రంలో మత ప్రాతిపదికన విభజించి ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడం ద్వారా సీట్లు సంపాదించుకోవాలని ఒక విష సంస్కృతిని భారతీయ జనతా పార్టీ ఎంఐఎం కలిసి నాటకాలు ఆడుతున్నారు మత విద్వేషాలను పెంచి పోషించడానికి వీరేం మాట్లాడాలి దీనికి కౌంటర్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలని చెప్పి వ్యూహాత్మకంగా అమిత్ షా సమన్వయం చేసుకుంటూ వ్యవహారాలను చేస్తున్నాడు వనస్థలిపురం హస్తినాపురం కొత్తపేట చంపాపేట నింగోజిగూడ డివిజన్లలో ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి కొత్తగా మతం పుచ్చుకున్న ఆయన ఒళ్లంతా పంగనామాలు పెట్టుకున్నట్లు బండి సంజయ్ బయలుదేరారని విమర్శించారు హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రచారం చేశారు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారని విమర్శించారు ప్రజలను మాయమాటలతో టీఆర్ఎస్ మభ్యపెడుతోందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ నుంచి తిరిగి వచ్చిన కార్పొరేటర్లు జనం సమస్యలు పక్కన పెట్టి భూ కబ్జాలు చేశారని ఆరోపించారు జూబ్లీహిల్స్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎప్పుడు ఓట్లు అడిగినా మనల్ని ఏమంటారు మీ గల్లీ బాగు చేస్తాం మీ ఇంట్లకు డబ్బులు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పిల్లలకు నౌకరిస్తాం ఇప్పుడు అంటా ఉన్నాడు నిన్న అంటా ఉన్నాడు ముఖ్యమంత్రి నల్ల ఫ్రీ అని ఇన్ని రోజులేమో నల్లకు 120 రూపాయలు కరెంటు బిల్లు నీళ్ల బిల్లు ఇంటి పన్ను దోచుకోవడానికి దాచుకోవడానికే ఆ ప్రగతి భవనాలు ఫామ్ హౌసులు అందుకోసం ప్రజల కోసం కాదు డివిజన్ల వారీగా రోడ్ షోలు ఇంటింటి ప్రచారం చేస్తున్న నేతలు హైదరాబాద్ లో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప గత 6 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదంటూ ప్రచారం చేస్తున్నారు